బిగ్ బాస్ సీజన్ 5 ఇంటి సభ్యుల్లో ఇంకా నామినేషన్స్ హీట్ చల్లారినట్లుగా కనిపించడం లేదు. 5 వారాలను పూర్తి చేసుకుని 6వ వారానికి చేరుకుంది. ఈ వారం ఇంటి కొత్త కెప్టెన్ గా విశ్వ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ప్రియతో అడ్డంగా వాదనకు దిగుతుంది శ్వేత. తప్పు ఒప్పుకుంటూనే మీ టోన్ నచ్చలేదంటూ ప్రియపై ఫైర్ అయింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్ లో ప్రియా రవి శ్రీరామ్ చంద్రలతో కాజల్ గురించి మాట్లాడుతుంది. తన అసలు ప్రోవోకింగ్ చేస్తూ ఉంటుంది. మన దగ్గరకు వచ్చి కూర్చొని విశ్వ గురించి నీ అభిప్రాయం చెప్పు అని అడుగుతుంది. మనం ఏదైనా చెప్పేలోపే తనే నీకు నచ్చలేదా అని అడుగుతుంది. అది కాదు అనేలోపే తను మళ్ళీ ఏదో అనిస్తుంది. అంటే ముందుగానే మనం ఏం మాట్లాడాలో తనే చెప్పేస్తూ ఉంటుంది అంటూ కామెంట్స్ చేసింది. ఇక ఆ తర్వాత శ్వేత కుక్కర్ లో రైస్ ఉడుకుతుంటే తీసి పక్కన పెట్టి బ్లాక్ కాఫీ పెట్టుకుని కుక్కర్ ఆన్ చేయకుండా మర్చిపోయి వెళ్ళిపోతుంది. అది గమనించిన ప్రియా ఎవరు ఇలా ఆన్ చేయకుండా వెళ్లారు అని అడగడంతో శ్వేత పేరు చెప్తారు. వెంటనే నువ్వు కుక్కర్ మళ్ళీ పెట్టాలి కదా శ్వేత, సగంలో ఆగిపోతే రైస్ బాగుంటుందా చెప్పు అని అడుగుతుంది. నేను అది చూడలేదు ప్రియా గారు అని శ్వేత అనగానే చూడాలి అని చెబుతున్నాను, అది బాధ్యత కదా, నేను చూడకపోతే అలాగే ఉండిపోయేదని ప్రియ అనగానే ఐ విల్ అనేస్తుంది. ఇక ప్రియ లోపలికి వెళ్లగానే యానీ మాస్టర్ తో ఈ టైంలో లంచ్ పెడతారని అనుకుంటానా, ఆయన అన్నిటికీ రియాక్ట్ అయితే నేను కూడా అవుతాను అంటూ వాదిస్తుంది. అంత అవసరం లేదని ఆ టోన్ అవసరం లేదు అంటుంది. ఇక విశ్వ వచ్చి రోజు ఇదే టైం కు లంచ్ పెడతారు అనేస్తాడు. వెంటనే నాకు తెలియదు నాది బాత్రూమ్ టీమ్ అంటూ మళ్ళీ లోపలికి వెళ్లి రచ్చ స్టార్ట్ చేస్తుంది. ప్రియా గారు నాకు రైస్ పెట్టిన విషయం నాకు తెలియదు అనగానే చూసుకోవాలి కదా అన్నాను అంతే, ఎవరు కావాలని చేయరు అంటుంది ప్రియా. దీంతో శ్వేత అడ్డంగా వాదిస్తుంది, నేను కావాలని చేయలేదు, తెలిస్తే చేస్తానా అనగా తెలిసి చేసావు అనట్లేదు కానీ చూసుకోవాలి అంటున్నా అని ప్రియా చెప్పినా వినిపించదు శ్వేత. మీ టోన్ నాకు నచ్చలేదు అంటూ వాదనని కంటిన్యూ చేస్తుంది. దాంతో ప్రియ కూడా ధీటుగా నీకు నచ్చినట్లుగా నేను చెప్పలేను, నాకు ఎలా వచ్చో అలాగే చెప్తానంటూ సీరియస్ అయింది. మొత్తానికి మరోసారి ఇంట్లో గొడవలు జరిగాయి. ఇక విశ్వ బిగ్ బాస్ హౌస్ కి కొత్త కెప్టెన్ కావడంతో కొత్త జోష్ తో నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. శుక్రవారం నాటి 41వ ఎపిసోడ్ హైలైట్స్ కి వెళ్తే హౌస్ లో గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ప్రియా రవి శ్రీరామచంద్రులతో కాజల్ గురించి ముచ్చట్లు పెడుతుంది. తను అసలు ప్రోవోకింగ్ చేస్తూ ఉంటుంది. ప్రియాంక 2 సార్లు మైక్ మర్చిపోయింది, దాంతో మానస్ తో లైట్స్ ఆఫ్ అయ్యే వరకు మాట్లాడద్దు, ఓన్లీ సైగలు మాత్రమే చెయ్యాలి అని కెప్టెన్ విశ్వ శిక్ష విధించాడు. ప్లీజ్ అన్నయ్య నా వీక్నెస్ మీద కొట్టద్దు, నా వల్ల కాదు అంటూ ప్రియాంక ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోలేదు విశ్వ. దాంతో శిక్షకు ఓకే చేసింది ప్రియాంక. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.